సో ఈ సినిమాకి మహేష్ బాబు గారు గారి దగ్గర నుంచి కానీ లేదంటే నమ్రత గారి దగ్గర నుంచి కానీ కాల్ కానీ మెసేజ్ కానీ మీకు వచ్చిందా? మహేష్ బాబు గారిని తెలుసా? ఎప్పుడు ట్రైలర్ లాంచ్ అప్పుడు షేకెండ్ ఇచ్చి చాలా బాగా చేసేవాడు అన్న. సో అంటే నాకేం అర్థం కాలేదు, అంటే సార్ బ్లాంక్ అయిపోయింది. అంటే ఆయన చూసి అట్లా కాంప్లిమెంట్ ఇచ్చి ఒక నవ్వు, మొత్తం యూఫారిక్గా ఉండే అన్నమాట. ఎప్పుడన్నా షార్ట్ ఫిలిమ్స్లో కానీ సినిమాలు చేసిన తర్వాత కానీ ఇంత మీరు కష్టపడినప్పుడు క్రెడిట్స్ అన్ని కొన్ని కొన్నిసార్లు డైరెక్టర్స్కి కానీ హీరోస్కి కానీ వెళ్ళినప్పుడు ఏమైనా చిన్న బాధ వేస్తుంది? బాధ అని కాదండి, ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్లో ఎవ్రీ డిపార్ట్మెంట్ ఒక్కొక్క పువ్వు అనుకుందాం. డైరెక్షన్ ఒక పువ్వు, స్క్రిప్ట్ ఒక పువ్వు, యాక్టింగ్ ఇట్లా ఒక్కొక్క పువ్వు అనుకుందాం. ఆ పువ్వులన్నింటినీ కలిపే దండ ఏదైతే ఉంటుందో, దారం ఏదైతే ఉంటుందో అది ఎడిటింగ్ ఓకే సారీ కనిపించదు, కానీ దండ మొత్తం నిలబడుతుంది. దండ లేదంటే అవి జస్ట్ పూలే, ఒక సినిమా అవ్వదు, ఒక టీమ్ లాగా ఫామ్ అవ్వదు. సో అన్నిటికీ థ్రెడ్ ఎడిటింగ్ అది కనిపించదు. కనిపించట్లేదని చెప్పి నా వాల్యూ ఇంతే అని చెప్పి ఏడుస్తూ కూర్చోవచ్చు కదా. అవును అవును. సో ఇట్స్ ఓకే. ఎడిటింగ్లో ఎవరు ఇన్స్పిరేషన్? శేఖర్ ప్రసాద్. ఎందుకని పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందో? అంటే ఆయన గిమిక్లు ఎక్కువ చేయరు, ఎఫెక్ట్లు వేసి జిగల్ జిగల్ స్టఫ్ ఏం చేయరు, ప్రాపర్గా స్టోరీ చెప్తారు, సింపుల్గా చెప్తారు, అందరికి అర్థమయ్యే విధంగా చెప్తారు. సో ఈవెన్ సాంగ్స్ చూసుకున్నా ఆయన ఎడిట్లో, ఎప్పుడైనా సాంగ్స్ చూసుకున్నా షార్ట్ టు షార్ట్ కట్టే ఉంటుంది కానీ ఏం ఎఫెక్ట్ అయ్యారు ఆయన. సో చాలా సింప్లిస్టిక్ వే ఈజ్ ద బెస్ట్ వే టు టెల్ అ స్టోరీ అన్నది నా ఫీలింగ్. ఓకే, ఒక ఎడిటర్గా రీసెంట్ టైమ్స్లో మీకు బాగా ఎడిటింగ్ వైజ్ నచ్చిన ఫిల్మ్ ఏంటి? ఎడిటింగ్ వైజ్ ఇండియానా ఫారెన్? మన తెలుగు సినిమాలు. తెలుగు ఫిల్మ్ కాకుండా మలయాళం ఫిల్మ్లో జల్లికట్టు ఇష్టం. ఓకే, తెలుగులో చాలా రెండు సినిమాలు సర్కార్ వారి పాట, ఆర్ఆర్ఆర్, పుష్ప, భీమ్ల నాయక్. RRR బాగుంటుంది. అంటే రీసెంట్ టైమ్స్లో అంటే RRR. సౌత్ ఇండియన్ సినిమాస్ చూసుకుంటే జల్లికట్టు.